జాదుగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సోనారిక మంచు విష్ణుతో ఆడో రకం ఈడో రకంలో నటించారు. స్పీడ్ నోడ్ సినిమాలోనూ మెరిశారు. అయితే సోనారిక కంటే బాలీవుడ్లో హరహర మహాదేవ్ సీరియల్లో పార్వతి పాత్రలో నటించిన నటి అంటేనే ఎక్కువగా గుర్తుంది. ఆ సీరియల్లో పార్వతిగా నటిస్తున్న సోనారిక నటనకు లక్షలాది మంది ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో సోనారిక లైఫ్లోని ఆసక్తికర అంశాలను పరిశీలిస్తే సోనారిక అసలు పేరు సోనారిక భాడోరియా. జులై 3, 1992న జన్మించారు. సోనారిక వాళ్ళ తండ్రి లక్నోకి చెందిన వ్యక్తి. తండ్రి పేరు రాకేష్ సింగ్ భాడోరియా, తల్లి పూనమ్ సింగ్. ఒక బ్రదర్ ఉన్నారు, అతని పేరు హర్ష భాడోరియా. తండ్రి నిర్మాణ సంస్థలు నిర్వహిస్తుండగా తల్లి గృహిణి. వ్యాపారం కోసం ఈ కుటుంబం ముంబైలో స్థిరపడింది. సోనారిక చిన్నతనం నుంచి మోడలింగ్ చేశారు. ముంబైలోని యశోదం ఉన్నత పాఠశాల నుండి చదువుకున్నారు. డీజీ రూపరేల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బీఏ సైకాలజీ చదివారు. దేవ్ ఓంకార్ దేవ్ మహాదేవ్ అనే హిందీ సీరియల్లో పార్వతి, ఆదిశక్తి పాత్రలు పోషించడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. 2011లో లైఫ్ ఓకేలో ప్రసారమైన తుమ్ దేనా మేరా సాత్ టెలివిజన్ షోలో సోనారిక నటించడం మొదలుపెట్టారు. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో భారతీయ చారిత్రక ధారావాహిక అయిన పృథ్వీ వల్లభ్ ఇతిహాస్ బి రహాసాయా బి సీరియల్లో మృణాల్వతి పాత్రలు నటించి మెప్పించారు. 2015లో సోనారిక తెలుగు సినిమాలో జాదూగార్లో నటించారు. 2016లో వచ్చిన స్పీడు నోడు చిత్రంలో నటించారు. అదే ఏడాది మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా వచ్చిన ఈడో రకం ఆడో రకం సినిమాలో నటించారు. 3 సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వైపు మళ్లారు. దేవ్ ఓంకార్ దేవ్ మహాదేవ్లో పార్వతిగా నటించారు. పార్వతి, ఆదిశక్తి, దుర్గా, మహాకాళి పాత్రగ్గాను మంచి గుర్తింపు వచ్చింది. ఆ సీరియల్లో నటించిన సోనారిక బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దేవ్ ఓంకార్ దేవ్ మహాదేవ్ సీరియల్లో పార్వతిగా తాను చేసిన పాత్ర ఇప్పటికీ తన్ను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఆ తరువాత దస్తాన్ ఏ మొహబ్బత్, సలీం అనార్కలి అనే సీరియల్లోనూ నటించారు. ఈ సీరియల్ వల్ల తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టింది సోనారిక. తనకు రావాల్సిన 70 లక్షల రెమ్యునరేషన్ ఇప్పటికీ రాలేదని ఆ మధ్య వెల్లడించింది. దాదాపు 7 ఏడాది పాటు ప్రసారమైన ఈ సీరియల్లో బుల్లితెర సోనారిక అనార్కలిగా ప్రధాన పాత్రలు నటించింది. ఇటీవల ఆమె పెళ్లి చేసుకోబోతుందని, ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు వచ్చాయి. బ్రిటిష్ ఫిల్మ్ యాక్టర్ వికాస్ ప్రషోర్తో రిలేషన్షిప్ లో ఉన్నారని, అతనితోనే వివాహం జరుగుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2020లో వికాస్ తన ఇన్స్టాగ్రామ్ లో 3 ఫోటోలను షేర్ చేయడం స్వీట్ మెమరీ అండ్ లవ్ అని పేర్కొన్నారు. సోనారిక బర్త్డే సందర్భంగా వికాస్ ప్రత్యేక గిఫ్ట్లు ఇవ్వడం, పలు ఫోటోలను ఈ జంట షేర్ చేయడంతో ఆ వార్తలకు ప్రాధాన్యం లభించింది. దీనిపై సోనారిక స్పందిస్తూ, ప్రతి వ్యక్తిపై కుటుంబంలో పెళ్లి గురించి చర్చ జరుగుతుందని, ఒక ఏజ్ వచ్చాక అది కామన్ అని వెల్లడించారు. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తాను ఎవరితో అయితే లైఫ్ లాంగ్ కలిసి ఉంటానని నమ్ముతానో, ఆ అభిరుచులకు సరిపడే వ్యక్తిని ఎంచుకుంటానో, అప్పుడే పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తెలుగు సినిమాల్లో నటించినా ఇక్కడ వచ్చిన గుర్తింపు కంటే బాలీవుడ్లో మహాదేవ్ సీరియల్లో పార్వతిగా, ఆదిశక్తిగా నటించిన సోనారికకు వచ్చిన గుర్తింపు ప్రత్యేకమని చెప్పవచ్చు. తమిళంలో ఇంద్రజిత్ సినిమాలో మీతాగా, సాన్సీన్ సినిమాలో షిరీన్గా, ఈడో రకం ఆడో రకం సినిమాలో నీలవేణిగా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన స్పీడు నోడు సినిమాలో వాసంతిగా, నాగశౌర్య హీరోగా వచ్చిన జాదుగాడులో పార్వతిగా నటించారు. త్వరలోనే మరోసారి తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నారు సోనారిక. మంచు విష్ణు హీరోగా వస్తున్న సరదాగా అనే సినిమాలో నటించనున్నారు.